అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే కనుక బాలకృష్ణ గారు బస్సు యాత్ర ప్రారంభించారండి. బస్సు యాత్ర ప్రారంభించిన కాడి నుంచి బాలకృష్ణ గారు కూడా ఉండేటటువంటి నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అభిమానులకు కానీ వాళ్ళకు కొద్దిగా గొప్ప ఆందోళన అయితే ఉందండి. ఏంటి ఆ భయాందోళన అంటే కనుక బాలకృష్ణ గారు ఎక్కడికి బయటికి వెళ్ళినా సరే, ఏదన్నా ఒక ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నా సరే, ఆయనకు ఉన్నది ఏంటంటే కనుక ఊరికినే హైపర్గా కోపడిపోవడం. ఆ కోపంలో ఎవరన్నా కొంచెం అంటే ఆయనకు నచ్చని ఏదైనా చేస్తే కనుక చాచిల్ నెమ్మది కొట్టడం ఆయనకు అలవాటైపోయింది ఫస్ట్ నుంచి. కాబట్టి ఇప్పుడేమో పైగా ఎన్నికల ప్రచారం ఇది, జనాలందరూ చుట్టూ మూగిపోతూ ఉంటారు, మేదపడిపోతూ ఉంటారు, నానా రభసార రాద్ధాంతం చేస్తూ ఉంటారు, అభిమానం కొద్దీ అందులో కావలసిన నాయకుడని ఇలాగా. కాబట్టి అసలు ఎన్నికల ప్రచారం అంటేనే బాలకృష్ణ గారు ఎన్నికల ప్రచారం అంటేనే ఓ రకంగా ఉంటుందని చాలామందికి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో దాన్ని రీచ్ అవుతుందా రీచ్ అవుదా ఈ బస్సు యాత్ర వలన, బాలకృష్ణ గారు ఎన్నికల ప్రచారం వల్ల టీడీపీ మైలేజ్ పెరిగే ఉద్దేశం ఏమైనా ఉందా? అసలు టీడీపీకి ఏమైనా మైలేజ్ పెరుగుతుందంటారా? ఈ బాలకృష్ణ ఎన్నికల ప్రచారం టీడీపీకి ఏమైనా ఉపయోగపడుతుందంటారా అనేది కనుక కొన్ని ప్రశ్నలు చాలామందిలో ఉండిపోయినాయండి. వాస్తవంగా అయితే కనుక బాలకృష్ణ గారి వల్ల టీడీపీకి గ్రాఫ్ పెరుగుతుందని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఆయన ఒక లెజెండ్ వాస్తవంగా. ఎందుకంటే బాలయ్య బాబు అంటే చాలా క్రేజ్ ఉంది జనాల్లో. ఆ క్రేజ్ని ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో వాడబోతున్నారు టీడీపీ వాళ్ళు అనేది కనుక కూటమి అనేది కనుక చెప్పొచ్చు. ఎందుకంటే కనుక హిందూపురం నుంచి నెల్లూరు, తిరుపతి, అలాగే శ్రీకాకుళం, కొన్ని అసంతృప్తి నియోజకవర్గాలు ఏమున్నాయో వాటిలో కూడా బాలకృష్ణ గారు తిప్పబోతున్నారని టాక్ అయితే ఉంది. తర్వాత ఎన్టీఆర్ వారసుడు కాబట్టి, పైగా నటుడు కాబట్టి, ఆయన కొద్దిగా లెజెండ్ కాబట్టి ఆయన ఎక్కడైతే ప్రచారం చేస్తున్నారో అక్కడ ఆ చోటకి జనాలు కూడా బాగా ఎక్కువ మంది వస్తారు అనే పబ్లిక్ టాక్ ఉంది. దానికి తగ్గట్టు కానీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మీరు చూసే ఉంటారు ఆల్రెడీ సభ పెడితే సభలో ఎంతమంది జనం ఉంటున్నారు అనేది. కాబట్టి దాన్నే విడిగా తీసుకుని అయితే దాన్ని వాడుకోవడానికి టీడీపీ చాలా కసరత్తు అయితే చేస్తుంది. ఏంటంటే మ్యాక్సిమం ఎంతవరకు అయితే తిప్పగలమో అన్ని, అంటే ఇంచుమించుగా ఎన్నో లేదు, మా అయితే 30 రోజులు లోపే ఉంది కాబట్టి మ్యాక్సిమం అంతా కవర్ చేయాలని అయితే కానీ టీడీపీ ప్లాన్ చేస్తుందండి. కర్నూలు కానీ, ఆళ్లగడ్డ కానీ, నంద్యాల కానీ, కృష్ణా జిల్లా కానీ, అంటే ఆ నాన్నగారు పుట్టినూరు కృష్ణా జిల్లా కానీ, ఇలాగ బస్సు యాత్రతో కుదురునన్ని ఊర్లు మ్యాక్సిమం నియోజకవర్గాలు బాలకృష్ణ తిప్పడానికి ప్లాన్ చేసాయి. తిప్పొచ్చు, తిప్పుతారు, తిరుగుతారు, బాగానే ఉంటుందండి. బాలకృష్ణ గారు వస్తారు, ఆయన పంచి డైలాగులు సినిమాల్లో ఏళ్ళేస్తూ ఉంటారు కొన్ని ఆయన పంచి డైలాగులకి. సో అలాంటి పంచి డైలాగులు అవి వేస్తూ ఉంటాడు ఆయన. కానీ వచ్చిన చిక్కల్లా ఒకటే ఏంటంటే కానీ ఎవరు మీద పడతారో ఏంటో తెలియదు, మీద పడ్డా కానీ చాచి కొడతాడేమో అని భయం అయితే కానీ చాలామందికి ఉంది నాయకులకి. ఇప్పుడు సినిమా అభిమానులు అనుకోండి, వాళ్ళు దారి వేరు, వాళ్ళని కొట్టినా సరే మా అభిమాన నాయకుడు కొట్టాడని అడ్జస్ట్ అయిపోతారు. తర్వాత వేరే వాళ్ళు రాద్ధాంతం చేసినా అది ఎక్కడితో పోదు. ఇక్కడ రాజకీయం పొలిటికల్ అన్నట్టుది. ఇక్కడ ఏమాత్రం దుందులకు సరిగ్గా ఏమాత్రం కొంచెం తేడా జరిగిందో మొత్తం రాద్ధాంతం చేస్తే మొత్తం సోషల్ మీడియాలు కానీ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కానీ అన్నీ మన ఆల్కరింగ్గా భయంకరంగా ఆడేసుకుంటాయి. కాబట్టి చాలామంది కొంచెం భయపడుతున్నారు ఆయన ప్రచారానికి తీసుకెళ్ళడానికి, తమ తమ నియోజకవర్గాలు తీసుకెళ్ళడానికి చాలామంది భయపడుతున్నారు, భయాందోళనకు గురవుతున్నారు అనేది కనుక ఓ పబ్లిక్ టాక్ ఉంది. సో అదేం చూద్దాం. ఆల్రెడీ ప్రచారం స్టార్టింగ్ రోజునే ఆల్రెడీ ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగింది, అది బయట రానలేదు, బయట రానకుండా పొక్కకుండా జాగ్రత్త పడ్డారు ఒకళ్ళని కొడితే అయితే కనుక రోమర్ స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఇంకా అసలు ఇంకా తిరగాల్సినవి ముందు ముందు ఉన్నాయి, చాలా రోజులు తిరగాల్సిన నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. మరి ఆ ఎండవేడికి, పైగా అభిమానుల తాకిడికి మరి బాలకృష్ణ గారు ఎంతవరకు మరి దాన్ని ఓర్పుగా సహనంగా దాన్ని ఎదుర్కొంటారు, ఆయన ఎన్నికల ప్రచార పర్వం ఎంత సుగమంగా అది కంప్లీట్ అవుతుంది అనేది మనం అందరం చూడాలి, చూద్దాం. కాకపోతే నేను ఒకటి చెప్పగలను, బాలకృష్ణ గారి వల్ల ఆ ఎన్నికల ప్రచారం వల్ల ఏదైతే అసంతృప్తి నియోజకవర్గాలు ఉన్నాయో అక్కడ బుజ్జగింపు పర్వాలు చేపట్టి అవసరమైతే కలపొచ్చు. కాబట్టి అక్కడ మ్యాక్సిమం బాలకృష్ణ గారి వల్ల మైలేజ్ గ్రాఫ్ పెరుగుతుందే తప్ప ఇంకా రెండోదైతే ఏం లేదు. బాగా ఉపయోగపడతారు ఈ టైం ఈ సమయంలో, ఎందుకంటే ఎలాగైతే స్టార్ క్యాంపెయినర్ కాబట్టి, అది నా ఉద్దేశం. చూస్తున్న మీరు అందరూ మర్చిపోతే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.